ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియో ద్వారా జనవరి 9వ తారీఖుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు జనవరి 9వ తారీఖుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా ఎవరు నియమితులయ్యారు? ఇదే ప్రశ్ననే మరొక పద్ధతిలో, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన ఆర్థికవేత్తగా ఎవరు నియమితులయ్యారు అనే పద్ధతిలో కూడా ప్రశ్న అడుగుతారు. జవాబు వచ్చేసి గీతా గోపినాథ్. ఫ్రెండ్స్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన ఆర్థికవేత్తగా ప్రముఖ భారతీయ అమెరికన్ అర్థశాస్త్ర నిపుణురాలు గీతా గోపినాథ్ బాధ్యతలు అందుకున్నారు. ఫ్రెండ్స్ ఈ ప్రతిష్టాత్మక పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. తర్వాత ప్రశ్న చూద్దాం, చైనాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? జవాబు విక్రమ్ మిశ్రీ. ఫ్రెండ్స్ చైనాలో భారత రాయబారిగా విక్రమ్ మిశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలో రాయబారిగా పనిచేశారు. ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న చూద్దాం, నరేంద్ర మోడీ నార్వే ప్రధానితో ఎక్కడ సమావేశం అయినారు? జవాబు ఢిల్లీ. ఫ్రెండ్స్ యుఎన్ఓ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఢిల్లీలో సమావేశమైనటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ నార్వే ప్రధాని ప్రకటించారు. ఫ్రెండ్స్ భారత్ నార్వే మహాసముద్ర చర్చలు నిర్వహించేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత ప్రశ్న చూద్దాం, ప్రపంచంలో అత్యధిక నెట్వర్క్ కలిగిన ఉబెర్ ఈట్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచంలో అత్యధిక నెట్వర్క్ కలిగిన ఉబెర్ ఈట్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు అలియా భట్. ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యధిక నెట్వర్క్ కలిగిన ఉబెర్ ఈట్స్కు అలియా భట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఆమెతో ఎవ్రీడే మూమెంట్స్ పేరిట వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తర్వాత ప్రశ్న చూద్దాం, సిబిఐ చీఫ్గా సుప్రీంకోర్టు ఎవరిని నియమించింది? సిబిఐ చీఫ్గా సుప్రీంకోర్టు ఎవరిని నియమించింది? జవాబు అలోక్ వర్మ. ఫ్రెండ్స్ సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మను పునః నియమిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆయనను తొలగించాలంటే ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని వేయాలని, ఆ కమిటీ నిర్ణయం మేరకు తొలగించాలనేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న చూద్దాం, మహిళా కాంగ్రెస్ నేతగా నియమితులైన ట్రాన్స్జెండర్ పేరు ఏమిటి? జవాబు అప్సరా రెడ్డి. ఫ్రెండ్స్ అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్జెండర్ అప్సరారెడ్డి నియమితులయ్యారు. 133 సంవత్సరాల చరిత్రలో ట్రాన్స్జెండర్ను నియమించడం ఇదే మొదటిసారి. ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న చూద్దాం, డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ ఎవరి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది? జవాబు నందన్ నీలేకని. ఫ్రెండ్స్ దేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి ఆధార్ రూపకర్త నందన్ నీలేకని ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి 5 సభ్యులను నియమించారు. తర్వాత ప్రశ్న చూద్దాం, ఏ దేశాలకు ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ ముసాయిదా బిల్లు 2018 కేబినెట్ ఆమోదించింది? ఏ దేశాలకు ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది? జవాబు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. ఫ్రెండ్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ ముసాయిదా బిల్లును ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న చూద్దాం, 19వ ఇండియా సాఫ్ట్ ప్రదర్శన ఎక్కడ జరుగుతుంది? జవాబు హైదరాబాద్. ఫ్రెండ్స్ 19వ ఇండియా సాఫ్ట్ ప్రదర్శన హైదరాబాద్లో జరుగుతుంది. ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న చూద్దాం, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ను ఏ దేశం గెలిచింది? ఫ్రెండ్స్ క్రికెట్లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ను ఏ దేశం గెలిచింది? జవాబు భారత్. ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాతో భారత్ జట్టు చారిత్రాత్మక బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలిసారి విజయం సాధించింది. ఫ్రెండ్స్ ఇవి జనవరి
తొమ్మిదవ తారీఖుకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.